సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉప సర్పంచ్ సంజీవ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ పార్టీ ఏర్పడి 18 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఈ వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటామని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగుమల కొండలరెడ్డి, లక్ష్మీకాంత్, సూర్యకిరణ్, రాజ్ సింహారెడ్డి, బలవంత్ రెడ్డితో పాటు తదితర నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. వార్షికోత్సవం సందర్భంగా రోజు పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. 18 సంవత్సరాల క్రితం తెలంగాణ ఏర్పాటు ముఖ్య ఉద్దేశంతో ఈ పార్టీని స్థాపించిన కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని ఏర్పడడం కాకుండా రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా టీఆర్ఎస్ పార్టీ పాత్ర ఈరోజు తెలంగాణ అభివృద్ధిలో కీలకం. ఈరోజు తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడంలో టీఆర్ఎస్ పాత్ర కూడా వినలేనిది. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంకా ఈ పార్టీ ముందుకు జరిగి తెలంగాణలో అభివృద్ధి పొలంలో టీఆర్ఎస్ పార్టీ బలమైన శక్తిగా